చెప్పమా చెప్పమా. కాకినాడ నుంచి వచ్చానన్న నేను. ఇప్పుడు మాకు ఈ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు డ్వాక్రా రుణాలన్నీ మాఫీ చేస్తానని చెప్పారన్న, కానీ ఒక్క రూపాయి కూడా మాఫీ చేయకపోగా మాకు మా బ్యాంకు లోన మా పొదుపు అంతా పోయిందన్న. పోయి మరి ఈ చంద్రబాబు నాయుడు మొత్తం మా పొదుపు అంతా తినేశాడన్న. ముష్టి వేసినట్టుగా మాకు 10,000 రూపాయలు, మాకు 30,000 రూపాయలు 5 సంవత్సరాలు కట్టామన్న నెలకు 1,000 రూపాయలు చెప్పింది. కానీ ఇప్పుడు కూడా మాకు పొదుపు మేము నెల నెల కట్టున్న 100 రూపాయలు పొదుపు మేము వెళ్ళి మాకు ఇలాగ రుణమాఫీ చేసేస్తానన్నారండి చంద్రబాబు నాయుడు గారు. మమ్మల్ని మళ్ళీ మీరు కట్టమంటున్నారండి, మాకు నోటీసులు పంపుతున్నారండి అని మేము అడిగితే మీకు చంద్రబాబు నాయుడు చెప్పాడమ్మా, మీకు చంద్రబాబు నాయుడు వచ్చి లోన్ ఇచ్చాడా, మేము లోన్ ఇచ్చామా, నువ్వు మా బ్యాంక్ కట్టాలి కానీ నువ్వు చంద్రబాబు నాయుడు వచ్చాడుతా ఏంటని అన్నారమ్మ. అంటే అది అది కాదు బాబు, మరి మాకు మా నియోజకవర్గంలో తిరిగిన మా కొండబాబు కూడా మీరేవి ఒక రూపాయి కట్టకడమ్మా, మీ మిమ్మల్ని కట్టమంటే కొండబాబు కట్టదన్నాడని చెప్పన్నాడన్న. కొండబాబు కట్టదన్నాడని చెప్తే ఇప్పుడు కొండబాబు కట్టడు కదన్న మా లోన్లు మా పొదుపులు పోయాయన్న, మేము కట్టిన డబ్బులు పోయాయి, జీరో అకౌంట్ వచ్చేస్తున్నాన్న. ఇప్పుడు కొత్తగా ఏం చేస్తాడంటే మీరు ఈ మా జిల్లా తిరుగుతున్న సందర్భంగా మళ్ళీ మా డివిజన్ వారీగా వచ్చి గ్రూప్కి 100,000 రూపాయలు వేస్తానని పుకారు పెడతాడన్న. ఆ 100,000 రూపాయలు కూడా వరలక్ష్మి పూజ అవుతుంది కదమ్మా, మీరు మనిషికి 10,000 తీసుకుని పూజ చేసుకోండి అని కొత్తగా కూడా వేస్తాడన్న. అది కూడా మీరు వచ్చి కొత్త రుణాలు ఇచ్చాక నేను 3 విడతలుగా మీ రుణాలు నేను మాఫీ చేస్తానని మీరు హామీ ఇచ్చారన్న మా కాకినాడ మీటింగ్లో. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నారంటే ఇప్పుడు మాకు వాటిలో అదే పుకారన్న, 100,000 రూపాయలు లోను మనిషికి 10,000 అన్నాడు. ఈ రుణమాఫీ చేయలేని చంద్రబాబు నాయుడు ఇప్పుడు 100,000 రూపాయలు ఎక్కడ వస్తాడు? బొంగామీల మీద నమ్మద్దు, బొంగామీల మీద నమ్మద్దు. జగన్ అన్న మాట ఇచ్చిన మాట తప్పడం, మాట తిప్పడం, మాట తప్పడం, మడమ తిప్పడం రాజశేఖర రెడ్డి గారు కాని చాలు లేదని చెప్పాను అన్న. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి ఏంటన్న, నాన్నగారు ఎట్లా ఆరోగ్యశ్రీలో మా ఆయన గారికి గుండె ఆపరేషన్ చేయించుకున్నారన్న, 5 రూపాయలు చేయించానన్న, నా కొడుకు ఇంజనీర్ చదువుకున్నాడన్న. అలాగే నాన్నగారు ఎలాగైతే మేము చేశారో నాకు నా భర్త ఇప్పుడు కష్టపడి మమ్మల్ని పెంచుతున్నారన్న గుండె ఆపరేషన్, నా కొడుకు ఇంజనీర్ చదువుకుంటాడన్న. అలా అంతా అలా చేయగా మీరు కూడా వచ్చి ఈ ప్రజలందరికీ అందరి బిడ్డలు కూడా అలా చదువుకి అందరూ చల్లగా ఉండాలని నేను మీరు జగన్ సీఎం అవ్వాలని నేను మనస్ఫూర్తిగా నేను నమ్ముకున్న దేవుడికి నేను నమ్ముకున్న దేవుడికి చెప్తున్నాను. మీరు సీఎం అయ్యాక నేను 7 కోట్లు దాని చెప్తానని దండం పెట్టుకున్నాను. హాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ అండ్ షేర్, డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.